రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం కేంద్రంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మాధవులు, యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు ఎర్రోల రాఘవేందర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో హనుమాన్పల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను ప్రారంభించారు. మరియు వివేకానంద విగ్రహ ఆవిష్కరణ మరియు అమరవీరుల భూమి పూజ శంకుస్థాపన చేశారు. మీడియాతో మాట్లాడుతున్న ఎర్రోల రాఘవేందర్ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చరిత్ర త్యాగాలు ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియపరిచేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని, అమరవీరుల త్యాగాలు ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో పాలక ప్రభుత్వం కార్యాలు తగిన విధంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వ సముచిత స్థానం కల్పించాలని, గౌరవించాలన్నారు. పునాదుల మీద నిర్మితమైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడడం జరిగింది. కడ్తాల్ గ్రామ మండలంలో మరి కడ్తాల్లో బస్ షెల్టర్ బస్ స్టాప్ లేదు కనుక మరి ప్రయాణికులకు ఇబ్బంది అవుతున్న ఒక కారణం చేత మరి ఈరోజు 5/12/2021 ఆదివారం రోజున మరి గౌరవ జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజీ ఆచార్య గారు, అలాగే గౌరవ కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, మరి అలాగే నాగర్ కర్నూలు జిల్లా వైస్ జెడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ గారు, మరి అలాగే కడ్తాల మండల జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, కడ్తాల ప్రథమ పౌరు సర్పంచు, మిగతా ప్రజాప్రతినిధులు అందరి చేత వివేకానంద యూత్ అసోసియేషన్ యువజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి బస్ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టుకొని, అలాగే మలిదేశ ఉద్యమంలో, తొలిదేశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మరి పాలు పంచుకున్నటువంటి ఉద్యమకారులందరినీ సన్మానించుకోవడంతో పాటుగా మనము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అంటే మరి మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన విద్య, ఉద్యోగం, మరి ఆంధ్రులను తరిమి కొట్టి స్వయం పాలన మనకు కావాలి అనే ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఒక దేశీని ఏర్పాటు చేసుకొని మరి కుల సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మరి ప్రతి సంఘం కావచ్చు, వర్తక సంఘం కావచ్చు, ప్రతి సంఘం, ప్రతి వారు, ప్రతి ఈ ఉద్యమంలో సంబండ జాతులు, సంబండ కులాలు, సంబండ వర్గాలు, మరి ప్రతి ఒక్కరూ మరి పాల్గొని త్యాగ ఫలితంగా మరి ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి మరి వారిని స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమకారులను, ఉద్యమంలో అమరులైనటువంటి వారిని అందరినీ స్మరించుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ ఒక గౌరవం దక్కాలి, వాళ్ళకు ఒక శాల్వాతో ఒక మెమెంటోతో సత్కారం చేయాలి, మరి పెద్దలందరి సమక్షంలో మరి వారికి సన్మానం చేసి ఒక మెమెంటో సమర్పించుకుంటే వారికి కూడా ఒక గౌరవం దక్కుతుంది, వాళ్ళని కూడా గుర్తించడంలో మైతము అని మరి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండే విధంగా కూడా మనం చేయాలనే ఒక ఉద్దేశంతో, వాళ్ళని ఒక స్ఫూర్తి నింపాలనే ఒక ఉద్దేశంతో మరి అందరూ పోరాడుతూనే ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి వారిని స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కడ్తాల్ మండలంలో వివేకానంద యూత్ అసోసియేషన్ యువజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి మా స్నేహితులందరి, ఈ సమాజం, ఈ ప్రజలందరి సహకారంతో ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మరి ఇందులో పాలు పంచుకున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, విద్యార్థి యువకులందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఒక్కరి కూడా పేరున మరి పోలీస్ మిత్రులకు కూడా, వారందరికీ, సమాజంలో ఉన్నటువంటి అధికారులందరికీ, ప్రతి ఒక్కరికి పేరున మా హృదయపూర్వక నమస్తుమాంజల్లు, తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మరి జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.